ప్రవాస జనసేన సింగపూర్ సోదరులకు హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు. నేను చేస్తున్న సామాజిక కార్యక్రమాల్లో మీరు స్వచ్ఛందంగా పాలు పంచుకుంటూ పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ ప్రతి ఒక్కదానిని విజయవంతం చేస్తున్నందుకు ముందుగా మీ అందరికీ నా హృదయపూర్వక అభినందనలు. మీరు నాతో ఉంటారు అన్న నమ్మకం, ధైర్యం, అలాగే వాటిని నిస్వార్థంగా ముందుకు తీసుకువెళ్తారన్న భరోసాలే నా చేత ఇంత బృహత్తరమైన కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేయించగలుగుతున్నాయి. ఎక్కడో విదేశాలలో ఉండి కూడా నా మీద అభిమానంతో, తోటి తెలుగు ప్రజల పట్ల ప్రేమతో ఎప్పటికప్పుడు స్పందిస్తున్నందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. నేను నమ్మేది, మీలాంటి సోదరులకు చెప్పేది ఒక్కటే, సమాజానికి మనం ఎంత ఇస్తామో, ఎంత సేవ చేస్తామో దానికి రెట్టింపు ప్రతిఫలం మనకు అందుతుంది. అది ఆనందం కావచ్చు, ఆత్మసంతృప్తి కావచ్చు. భవిష్యత్తులో కూడా మనం కలిసి ఇలాగే పనిచేద్దాం, ఆపదలో ఉన్న వారిని ఆదుకుందాం. మీరు మీ వృత్తిలో ఇంకా ఎంతో ఎత్తుకు ఎదగాలని, ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపించిన గిరిధర్, సరాయ్, శివ చదలవాడ, తోట శ్రీరామ్, బండి సూర్యప్రకాష్లతో పాటు ప్రవాస జనసేన సింగపూర్ టీం సభ్యులు యావన్ మందికి మరొకసారి నా అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే వీరితో పాటు తన వంతుగా సహాయాన్ని అందించిన జనసేన పిఏసీ సభ్యురాలు, విజయనగరం ఇన్ఛార్జ్ శ్రీమతి పాలవలస యశస్వి గారికి కూడా నా కృతజ్ఞతలు. మీరందరూ ఆ భగవంతుడి ఆశీస్సులతో ఎప్పుడు ఆయురారోగ్యులతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీ ప్రేమ అభిమానం కూడా నాకు జీవితాంతం కావాలి అని స్వార్థంతో అడుగుతున్నాను. ప్లీజ్ అందివ్వండి. మనందరం కలిసికట్టుగా ఇలాంటి సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకుంటూ ముందుకు సాగుదాం. జై హింద్. మీ చిరంజీవి. జై హింద్.